నా పేరు అడప సత్యనారాయణ నేను రిటైర్డ్ హిస్టరీ ప్రొఫెసర్ని ఉస్మానా యూనివర్సిటీ చరిత్ర శాఖ అధిపతిగా బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా పనిచేసి రిటైర్ అయినాను దాదాపు ముప్పై సంవత్సరాల బోధన అనుభవం ఉంది నేను సర్వీస్లో ఉన్నప్పుడు ఆ తర్వాత కూడా అనేక రకాలైనటువంటి తెలంగాణ చరిత్ర సంస్థకు సంబంధించి వ్యాసాలు పుస్తకాలు పరిశోధన పత్రాలు రాసినాను ఆ అనుభవంతోనే ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను కండక్ట్ చేస్తున్నటువంటి గ్రూప్ ఎగ్జామ్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ వాటి పరీక్షలకు అవసరమైనటువంటి మెటీరియల్స్ ఆథెంటిక్ మెటీరియల్ లేదు అందుబాటులో మార్కెట్లో అనేక రకాలైనటువంటి గైడ్స్ స్టడీ మెటీరియల్స్ వస్తున్నాయి కానీ అవి నాన్ ప్రొఫెషనల్స్ నాన్ హిస్టోరియన్స్ రాసినటువంటి రచనలు అకడమిషియన్సు రాసినటువంటి పుస్తకాలు తక్కువ కొన్ని పుస్తకాలు ఉన్నాయి కానీ అవి కేవలం ఏన్షెంట్ పీరియడ్కో మిడివల్ పీరియడ్కో లేదా మోడర్న్ పీరియడ్కో పరిమితమై ఉన్నాయి కానీ ఒక పుస్తకంలో తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారము అందుబాటులో లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను నా కలీగ్ దేవనపల్లి సత్యనారాయణ ఇద్దరం కలిసి ఈ పుస్తకాన్ని రచించాం తెలంగాణ హిస్టరీ కల్చర్ అండ్ మూవ్మెంట్స్ అని ఈ పుస్తకంలో చరిత్ర యుగం నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు తెలంగాణ నాగరికత పరిణామ క్రమాన్ని పరిశీలించినాము ఈ పుస్తకము ఒక కాంప్రిహెన్సివ్ అకౌంట్ ఆఫ్ ది తెలంగాణ అండ్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ఇక్కడ ఈ పుస్తకంలో చరిత్ర పూర్వయుగము తర్వాత ఏన్షెంట్ పీరియడు మిడివల్ పీరియడ్ మోడర్న్ పీరియడు కంటెంపరీ పీరియడ్ అనే నాలుగు భాగాలుగా విభజించి రాయటం జరిగింది అయితే ఈ పుస్తకాలు రాయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒక పక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ సిలబస్ని దృష్టిలో పెట్టుకొని అంటే ముఖ్యంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సిలబస్ను దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిపేర్ చేసినటువంటి సిలబస్ను బేసిక్గా తీసుకొని ఆధారంగా తీసుకొని అదేవిధంగా యూనివర్సిటీ సిలబస్ కాలేజెస్ బిఏ ఎంఏ కోర్సులకు ఉన్నటువంటి సిలబస్ని దృష్టిలో పెట్టుకొని రెండింటి మధ్య సమన్వయం చేసి రెండింటిని సమన్వయం చేసి ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది ఇది ఈ పుస్తకానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఇట్లాంటి పుస్తకం ఒక కాంప్రహెన్సివ్ ఇచ్చేటువంటి మొత్తం తెలంగాణ చరిత్ర సంబంధించినటువంటి ఒక పుస్తకం ఎవరు కూడా ఇంతవరకు అటెంప్ట్ చేయలేదు గైడ్స్ ఉన్నాయి అనేక రకాలైన గైడ్స్ ఉన్నాయి తర్వాత ఆబ్జెక్టివ్ టైపు బిట్స్ రూపంలో అనేక ప్రచురణలు వచ్చాయి కానీ ఆ బిట్స్ అర్థం చేసుకోవాలంటే విద్యార్థికి ఆ టాపిక్ పైన ఆ చాప్టర్ పైన సమగ్రమైన అవగాహన ఉండాలి కేవలము బిట్స్ ద్వారానే ఈ యొక్క ఆబ్జెక్టివ్ టైపు బేసిస్గానే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయితే మనకు కావడానికి కావడము సంబంధించడం కాదు కాబట్టి ఏ ఏ టాపిక్ తీసుకున్న ఉదాహరణకు చరిత్ర తెలంగాణ చరిత్ర తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏన్షెంట్ పీరియడ్లో శాతవాహనాల గురించి మనం చెప్పుకోవాలంటే బిట్స్ మీద ఆధారపడితే విద్యార్థి సఫలీకృతులు కాలేడు శాతవాహనానికి సంబంధించినటువంటి రాజకీయ చరిత్ర అడ్మినిస్ట్రేటివ్ హిస్టరీ సోషల్ హిస్టరీ ఎకనామిక్ హిస్టరీ కల్చరల్ హిస్టరీ రిలీజియస్ కండిషన్స్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అన్ని అంశాలన్నింటినీ కూడా సమగ్రంగా స్పృశించాలి వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని మా పుస్తకంలో అందించడం జరిగింది అంటే పొలిటికల్ హిస్టరీని బ్యాక్గ్రౌండ్గా పెట్టుకొని సోషో ఎకనామిక్ అండ్ కల్చరల్ హిస్టరీకి ప్రాధాన్యత ఇస్తూ సిలబస్లో అన్ని అంశాలని కవర్ అయ్యేటట్టు ఈ పుస్తకం రచించడం జరిగింది దాదాపు ఆరు వందల యాభై పేజీల్లో తెలంగాణ చరిత్ర సభకు సంబంధించినటువంటి అనేక అంశాలని మేము విశదీకరించినాము దీంట్లో ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఉన్నటువంటి సిలబస్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ప్రతి టాపిక్ను సమగ్రంగా కవర్ చేయడానికి ప్రయత్నించాము అందువలనే మా పుస్తకం ఒక ప్రాధాన్యత ఏంటంటే ఇంతవరకు మార్కెట్లో అథారిటేటివ్ అకౌంట్ అంటే ప్రాథమిక సమాచారాన్ని సెకండరీ సమాచారాన్ని సేకరించి సమన్వయం చేసి ఒక అథెంటిక్ అకౌంట్ను మేము ప్రజెంట్ చేశాము ఎందుకంటే ఇది మార్కెట్లో ఇంతవరకు ఎక్కడా కూడా అవైలబుల్ లేదు ఏ అకాడమిషన్ కూడా ఇంతవరకు నాకు తెలిసినంత మటుకు ఈ అకాడమిషన్ కూడా ఒక కాంప్రిహెన్సివ్ హిస్టరీని రాసే ప్రయత్నం చేయలేదు కాబట్టి మేము ప్రప్రథమంగా ఈ ప్రయత్నం చేశాము దీనికి ముఖ్యంగా విద్యార్థులు అటు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఇటు ఎంఏ చదివేటువంటి విద్యార్థులు ఈ పుస్తకాన్ని ఆహ్వానిస్తారని మేము అనుకున్నాము ఈ పుస్తకము విలువ ఏంటంటే దీంట్లో అన్ని అంశాలకు సంబంధించి అన్ని చాప్టర్కి సంబంధించి అన్ని పీరియడ్కి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి వివరణ ఉంది అందుకే ఏ చాప్టర్ను ఏ టాపిక్ను తక్కువ వేయకుండా ఎందుకంటే విద్యార్థుల్లో ఒక దురభాయం ఉంది అదేంటంటే ఏదో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ప్రిపేర్ అయితే సరిపోతుంది అనేటువంటి ఒక దృక్పథం ఉంది అది తప్పు ఒక సమగ్ర అవగాహన ఉండాలి తెలంగాణ చరిత్రకు సంబంధించి కల్చర్కి సంబంధించి లిటరేచర్కి సంబంధించి ఆర్ట్ అండ్ ఆర్టిక్స్కి సంబంధించి కాబట్టి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని మేము అన్ని అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా విద్యార్థులకి ఒక కరదీపికగా మా పుస్తకము పనిచేస్తుంది కేవలం అబ్జెక్టివ్ టైప్ విషయంలో కాకుండా రేపు ఎస్ఏ టైపు క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయడానికి మా పుస్తకంలో దానికి చక్కని అవకాశం ఉంది మేము డిస్కస్ చేసినటువంటి అంశాలు ప్రతి చాప్టర్కి సంబంధించి అటు గ్రూప్ వన్ లాంటి మెయిన్స్కి ఎస్ఐ టైప్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి మా పుస్తకంలో తగినంత సమాచారము ఉంది కాబట్టి ఈ పుస్తకాన్ని విద్యార్థులు ఆదరించి దీన్ని పరిగణలోకి తీసుకొని మీ ప్రిపరేషన్స్కు సరిపడినటువంటి మెటీరియల్స్ ఆధారాలు సమాచారాన్ని సేకరించి మా పుస్తకాన్ని ఆదరిస్తారని నేను అనుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్